ప్రకాశం జిల్లా పెదదోర్నాల పట్టణంలో సిఐటియు ఆధ్వర్యంలో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. మొదటగా సిపిఎం కార్యాలయం ముందు సిపిఎం జెండాను సిఐటియు మండల నాయకురాలు ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా సహాయ కార్యదర్శి జెడ్డా సిప్పోరా జెండాను ఆవిష్కరించారు. ఈరోజు ప్రపంచవ్యాప్త మేడే సందర్భంగా ప్రకాశం జిల్లాలోని పెద్దదోర్నాల పట్టణంలో సిఐటియు మరియు సిఐటియు అనుబంధ సంఘాలైనటువంటి పంచాయతీ కార్మికులు ఆశా కార్మికుల ఆధ్వర్యంలో ఈరోజు మేడే దోర్నాల పట్టణంలో ఘనంగా జరగడం జరిగింది. ఈ మేడే కార్యక్రమానికి హాజరై జయప్రదం చేసిన 50 మంది కార్మికులకి, వ్యవసాయ కూలీలకి, ఇతర ప్రజానీకానికి సిఐటియు పశ్చిమ ప్రకాశం జిల్లా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు దోర్నాల పంచాయతీ కార్మికులు, ఆశా కార్మికులు, అంగన్వాడీ వర్కర్లు మరియు పంచాయతీ గ్రీన్ అంబాసిడర్లైనటువంటి కార్మికులు ఈరోజు అనేక రకాల సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యల పరిష్కారం కోసం సిఐటియు అనేక సంవత్సరాల నుంచి పోరాడుతూ ఉన్నది. కొన్ని సమస్యలు పరిష్కారం అవుతున్నాయి, ఇంకా కొన్ని సమస్యలు పరిష్కారం కాకుండా అలాగనే పెండింగ్లో ఉన్నాయి. ఆ సమస్యలు వెంటనే పరిష్కరించాలని దోర్నాల పంచాయతీ కార్యదర్శి గారికి, అదేవిధంగా దోర్నాల మండల అభివృద్ధి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. అయా ఎంపీడీఓ గారు, అయా పంచాయతీ కార్యదర్శి రామిరెడ్డి గారు, ఈ సమస్యలపైన స్పందించండి, ఈ సమస్యల పరిష్కారం కోసం దృష్టి పెట్టండి అని ఈ సందర్భంగా సిఐటియుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. పంచాయతీ కార్మికులకి 4 నుంచి 5 నెలల పాటు ఇంకా పెండింగ్లో జీతాలు ఉన్నాయి. అదేవిధంగా స్వచ్ఛ భారత్ కార్మికులకి 8 నెలల పాటు పెండింగ్లో జీతాలు ఉన్నాయి. మరి 5 నెలల నుంచి 8 నెలల నుంచి జీతాలు ఇవ్వకుండా ఉంటే కుటుంబాలు ఏ రకంగా గడవాలి, కుటుంబాలను ఎట్లా పోషించుకోవాలి, మీ డ్యూటీ ఎలా చేయాలి, ఒకసారి మీకు మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలని సందర్భంగా ఎంపీడీఓ గారికి, పంచాయతీ కార్యదర్శి గారిని అడుగుతాం. 8 నెలల జీతాలు లేకుండా మా ఇంట్లో అన్నదిని మీ దొడ్లో బర్రెలను కాయమంటే ఏ రకంగా ఉంటుందో సామెత, అదే సామెత ఈరోజు దోర్నాల పట్టణంలో అమలవుతుందా అనే అనుమానం కలగక మానదు. వెంటనే ఈ సమస్యను దృష్టి పెట్టండి, తర్వాతే కార్మికులతో పని చేయించుకోండి. కానీ నిరంతరం రాత్రి మూలు కార్మికులతో పని చేయించుకోవడానికి మాత్రం హక్కు ఉంటుంది, పని మాత్రం ఏమాత్రం 5 నిమిషాలు ఆలస్యమైన హాజరుకి ఒప్పుకోరు, సెలవులు ఇవ్వరు. కానీ జీతాల చెల్లింపు పైన మాత్రం దృష్టి పెట్టట్లేదు, ధర్మం కానీ కూడా కాదు అనేది కూడా ఈ సందర్భంగా మేము చెప్తా ఉన్నాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఆశా వర్కర్లపైన, మా ఆశా కార్మికులు ఉన్నారు, ఈ కరోనా వైరస్ను ఎదుర్కోవడంలో మా ఆశా కార్మికులు ముందు పీటన నిలబడుతున్నారు, ఫ్రంట్ ఫోర్స్ కార్మికులు అంటున్నారు. కానీ ప్రతిరోజు ఈరోజు కరోనా వైరస్ దేశంలో విజృంభణ జరుగుతూ ఉన్నది, అదేవిధంగా పెద్దదోర్నాల మండలంలో మరియు పశ్చిమ ప్రకాశం జిల్లాలో కూడా కరోనా వైరస్ విజృంభణ జరుగుతూ ఉంది. కరోనా వైరస్ అటాక్ అయిన వాళ్ళని ఫోటో తీయాలి, గవర్నమెంట్కి అప్లోడ్ చేయాలి. మరి ఫోటో తీసి ఆన్లైన్లో అప్లోడ్ చేయాలంటే సెల్ ఉండాలి కదా, మరి సెల్ లేకుండా ఆశా వర్కర్లు ఏ రకంగా ఫోటో తీసి పాజిటివ్ వచ్చిన వాళ్ళకి, పాజిటివ్ వచ్చిన చుట్టుపక్క కనీసం 5 మందికి వరకు ఫోటోలు తీసి గవర్నమెంట్కి అప్లోడ్ చేయాలంటారు. మరి సెల్లు లేకుండా సాధారణ ఒక ఆశా కార్మికురాలు సొంత సెల్లు కొనుక్కోగల, జీతాల నెల నెలలు పెండింగ్లో ఉన్నటువంటి ఈ రోజుల్లో 10,000 రూపాయలు 15,000 రూపాయలు పెట్టి సెల్లు కొనుక్కొని మీ ప్రభుత్వం డ్యూటీ ఏ రకంగా చేయడం సాధ్యమవుతుందో ఈ సందర్భంగా ప్రభుత్వం గమనించాలని కోరుతున్నాం. అంగన్వాడీ వాళ్లకు సెల్ పీసులు ఇచ్చారు, అదేవిధంగా వాలంటీర్లకు సెల్ పీసులు ఇచ్చారు. కానీ ఆశా వర్కర్లు ఏం చేస్తున్నారు, అంగన్వాడీ వాళ్ళు, మిగతా కార్మికులు ఏ రకంగా అయితే వాలంటీర్లు పనిచేస్తున్నారో ఆశా వర్కర్లతో కూడా మీరు పనిచేయించుకుంటున్నారు. కానీ సెల్ పీస్ ఇవ్వకుండా సెల్తో ఏ రకంగా పనిచేసి పంపించాలో ఈ సందర్భంగా ప్రభుత్వమే సెలవు ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం. అందుకని వెంటనే ఆశా కార్మికులకు కూడాను స్మార్ట్ ఫోన్లు వెంటనే పంపిణీ చేయాలని, పెండింగ్లో ఉన్న జీతాలు ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక అధికారులు కానీ స్పందించకపోతే తప్పనిసరిగా